మంచి ఆలోచనతోని ప్రజా క్షేమమే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజం మీద ఉంది. అనేక ఉద్యమాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా నిజాయితీగా ఉద్యమం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస పాలనను, ఈ అవినీతి పాలనను, ఈ గడిల పాలనను, ఈ కుటుంబ పాలనను అంతమొందించడం లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం వచ్చే వరకు మాత్రం వచ్చేందుకు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి కలిపిగా సమిష్టిగా అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాలను గుర్తించాల్సిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉంది. మంచి మనసుతో ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉంది. వక్ర భాషలు చెప్పి నమ్మక ద్రోహం చేసి హామీలిచ్చి మోసం చేసి సంక్షేమ పథకాలతో మోసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థికంగా దివాలా తీసి పాలించలేని స్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి తప్పుడు ఆలోచనతో ఇలా హామీలు ఇస్తూ మరొకసారి సెంటిమెంట్ను రగిలిచ్చి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ అధికారం చేజిక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి అప్పుల రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడే స్థితిలో ఉన్నాడా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇవన్నీ చేస్తుంటే నిన్నగాక మనం చూస్తున్న వారం రోజుల నుంచి ప్రచారక వ్యవస్థ అన్న భారతీయ జనతా పార్టీలో మా పరివార చదువు ప్రచార వ్యవస్థ వినాలి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలి టీఆర్ఎస్ పార్టీ నాయకులు దేశ ప్రజాని గురించి చెప్పమన కుటుంబం లేదు కేవలం నిరంతరం ఈ దేశం ఈ దేశ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అలాంటి ఒక పరంపర భారతీయ జనతా పార్టీలో పరివార క్షేత్రాల్లో ఉంది ప్రచారక వ్యవస్థ. మరి శేఖర్జీ ఇప్పటి ప్రచారకులకైనా ఇప్పుడు శేఖర్జీ కూడా ఇప్పుడు కూడా చాలామంది వివాహం చేసుకోరు కుటుంబానికి దూరం అవుతారు కుటుంబానికి చెప్పేస్తారు ఒప్పించేస్తారు కుటుంబాన్ని ఆ తల్లికి చెప్పేస్తారు తల్లిని నాకు జన్మనిచ్చినావు కానీ జన్మకు సార్థకత ఉండాలి నా జన్మ వృధా కారాదు నేను ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయడానికి నేను బయటికి వెళ్తున్నా ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా పోతున్నా విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పూర్తి సమయం ఇవ్వడానికి పూర్తి సమయ కార్యకర్తగా వెళ్తున్నా భారతీయ జనతా పార్టీలో పూర్తి సమయ కార్యకర్తగా వెళ్తున్నా నాకు అవకాశం మీ తల్లి అని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అనేక మంది కార్యకర్తలు ఇలా భారతీయ దేశం కోసం ఈ ధర్మం కోసం సేవ చేయడానికి ప్రచారకులాగా మన ముందుకు వస్తున్నారు. చాలామంది ఇవాళ సరిహద్దులు చూస్తాం మనం సరిహద్దులో ఆ సైనికులందరూ కూడా ఈ దేశాన్ని కాపాడడానికి దేశ ప్రజలను కాపాడడానికి వాళ్ళ కుటుంబానికి దూరమై పండుగలు లేకుండా పబ్బాలు లేకుండా కుటుంబాలు లేకుండా సుఖ సంతోషాలకు దూరమై ఇవాళ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు ఎటువంటి వారో ఎంత గొప్పవారో ఈ దేశంలో ఈ దేశం కోసం ధర్మం కోసం ఈ సమాజం కోసం పనిచేస్తే ఈ ప్రచారకులు కూడా వాళ్ళతో సమానమన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. తెలంగాణ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం దీపాలు చేసుకుంటాం దసరా చేసుకుంటాం పండుగలు చేసుకుంటాం కుటుంబంతో కాలక్షేపాలు చేస్తాం జల్సాలు చేస్తాం మనం అన్నిటికీ దూరమై దసరా వస్తున్నా సంఘటన మంత్రి బత్తి శ్రీవాస్ గారు ఉండే దసరా వస్తే దీపావళి వస్తే అన్న మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోనంటే తృప్తి వాళ్ళకి అలా ఎవరు పిలుస్తారు ఏ కార్యకర్త పిలుస్తాడు ఏ నాయకుడు మన భోజనాన్ని పిలుస్తాడు ఎదురు చేసేటువంటి ప్రచారకులు వాళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ కట్టడానికి కాదన్న ప్రచారకులు ప్రగతి భవన్ ఉండడం కాదన్న ప్రచారకులు ఎమ్మెల్యే పోటీయాలి ఎంపీని పోటీయడం కాదన్న ప్రచారకులు అటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి ప్రచారక యొక్క వ్యవస్థను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అలా ఏ విధంగా ఫామ్ హౌస్ కేసుల పేరుతో ఏ విధంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో అటువంటి గొప్ప వ్యక్తులను అవమానపరిచే వేరుస్తుండే ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. వాళ్ళ కుటుంబం లేదు కుటుంబం గురించి ఆలోచించారు కేవలం ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఇలా నీలాంటి మూర్ఖుల కబంధాల అవతలంచి ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడడం కోసం దేశ ప్రజలను కాపాడడం కోసం మాత్రమే ఆ ప్రచారకులు ఈ తెలంగాణ సమాజాన్ని దేశ ప్రజలు జాగృతం చేస్తున్నారు ఒక సంఘటిత శక్తిగా మారుతున్నారు. ఈ సమాజంలో కూడా చైతన్యం కలిగించి ఐక్యతను ప్రదర్శించడానికే అలాంటి ప్రచారకులు పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మా ప్రచారకుల జోడికి వస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకోడన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేసిందని బిఎల్ సంతోష్ జీ ఏం తప్పు చేసిన బిఎల్ సంతోష్ జీ
బిఎల్ సంతోష్ కి ఫామ్ హౌస్ లేవు, బిఎల్ సంతోష్ కి బ్యాంక్ అకౌంట్ లేవు, బిఎల్ సంతోష్ ఎమ్మెల్యే కాలే, బిఎల్ సంతోష్ ఎంపీ కావాలనుకోలే, బిఎల్ సంతోష్ దీపావళి చేయాలనుకోలే, బిఎల్ సంతోష్ విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకోలే, లైట్ పని చేయాలి పెట్టాలనుకోలే, బిఎల్ సంతోష్ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకోలే, బిఎల్ సంతోష్ కుటుంబం కోసం పదవులు ఇప్పించుకోవాలనుకోలే, వాళ్ళ బిఎల్ సంతోష్ కేవలం ఈ దేశం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి. అనేక మంది మాలాంటి కార్యకర్తలను, అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఎల్ సంతోష్. ఎవడో స్వామీజీకి ఫోన్ చేసిందట, 100 కోట్లు ఇస్తానరట, ఎవడో చెప్పిండట కౌంట్ తీసుకోగాలి చెప్పిండట, నోటీసుల పేరుతో ఒక ప్రచారకును అవమానపరిస్తే ఈ దేశ ప్రజలు సహించని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డ, నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలందరూ కూడా అనేక స్కామ్లు ఇస్తే దాని గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ప్రచార వ్యవస్థనే ఇలా కించపరిచే నీచ స్థాయికి దిగజారం అంటే అసలు మనిషివే కాదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. టీవీలో యజమాని గుర్తు చేస్తున్నా, మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచి వ్యక్తుల విషయంలో అపవాది అంటగట్టకన్నా ప్లీజ్, తప్పుడు ప్రచారాలు చేయకండి, దయచేసి ఆ గొప్ప వ్యక్తుల చరిత్ర తెలుసుకోండి అన్న. ధర్మాన్ని నమ్ముకున్నాం మేము, ఈ దేశ ప్రజలు నమ్ముకున్నాం మేము, ఈ కార్యకర్తలు నమ్ముకున్నాం మేము, అందరం కూడా ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. దేనికైనా తెగించి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మాకండగా ప్రజలున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.